నేను మీకే కావ్య. ప్రతాప్ తాతం శెట్టి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, రిద్ధి కుమార్ జంటగా నటించిన చిత్రం అనగనగా ఓ ప్రేమ కథ. సో ఆ మూవీ గురించి బోలెడని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరో ఇస్ విత్ మీ. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో విరాజ్. హాయ్. హాయ్. హలో. ఎలా ఎలా ఉన్నావు? ఐ యామ్ గుడ్. ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యూ? యా, ఐ యామ్ ఫైన్. సో ఫుల్ కలర్ఫుల్ గా మూవీలో ఎలా ఉన్నావు? ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, చాలా హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. సో మూవీ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్. నా ఫస్ట్ మూవీ కదా, సో ఇట్స్ ప్రెటీ ఎక్సైటింగ్ నాకైతే. సో ఫైనలీ ఇట్స్ కమింగ్ ఆన్ 14th ఆఫ్ దిస్ డిసెంబర్. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. ఓకే. సో మూవీ జరుగుతున్నంతసేపు కొంచెం ఫుల్ ఎంజాయింగ్ అదంతా ఉంటుంది, బట్ మూవీ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ టైం వచ్చేసరికి 14th కి రిలీజ్ అవ్వబోతుంది. సో టెన్షన్గా ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా? బికాజ్ ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ కదా. యా యా, ఇట్స్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో లైక్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్ ఎండెడ్ లైక్ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ మీ. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, అందులో ప్రాక్టికల్గా చేయడం అన్నది ఇనిషియల్గా నాకు టెన్షన్ ఉండేది, బట్ లేటర్ ఆన్ నేను టీమ్తో మిక్సప్ అయిపోయి లైక్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. సో ఇట్ వెంట్ స్మూత్ అనమాట. ఫస్ట్ డే తర్వాత నుంచి ఇట్స్ లైక్ నేను నాకు అలవాటు అయిపోయింది షూటింగ్ లేకపోతే. ఇప్పుడు ఐ ఫీల్ సో బ్యాడ్, ఐ ఫీల్ సో లో, సో ఐ వాంట్ టు వర్క్ మోర్ అనమాట. ఓకే. సో అండ్ ఫైనలీ ఇట్స్ కమింగ్ అవుట్ మై హార్డ్ వర్క్, ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్, టీమ్స్ హార్డ్ వర్క్. సో తప్పకుండా పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటున్నాం. సో వెయిటింగ్ ఫర్ రిలీజ్. ఇట్స్ ఆన్ December 14th. Yes. సో ఫస్ట్ డౌట్ ఎలా ఏంటంటే, ఈ మూవీ నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. సో ఇనిషియలీ లైక్ ఐఎమ్ డూయింగ్ ఎ కోర్స్, సత్యనంద్ గారి దగ్గర నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. సో బేసికలీ మై అంకుల్ ఇస్ మార్థండ్ వెంకటేష్ గారు, ఎడిటర్. సో హీ డన్ లైక్ నియర్లీ ఆల్మోస్ట్ 400 ఫిల్మ్స్. సో దట్స్ హౌ మై ఇంట్రెస్ట్ స్టార్టెడ్. నేను చిన్నప్పటి నుంచి లైక్ ఐ యూస్ టు కమ్ టు హాలిడేస్ ఫర్ హైదరాబాద్ అండ్ షూట్స్కి ఎడిటింగ్ రూమ్స్కి వెళ్ళేవాడిని అనమాట. నేను చాలామంది స్టార్స్ని లైక్ పవన్ కళ్యాణ్ గారిని, తమ్ముడు మూవీ అప్పుడు, అండ్ ప్రభాస్ గారిని, సో ప్రభాస్ అన్న, లైక్ వీళ్ళందరినీ నేను చూస్తూ పెరిగాను. సో ఇట్స్ లైక్ దే ఆర్ లైక్ ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. సో లేటర్ నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి దెన్ ఐ థాట్ వైక్ అంటే నా ఇంట్రెస్ట్ ఎందుకు వదులుకోవాలి అని. దెన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను అనమాట. సో దేర్ ఐ డిడ్ ఏ కోర్స్ అండ్ దెన్ ఐ వెంట్ టు యుఎస్. సో నేను యుఎస్లో ఉన్నప్పుడు దెన్ కేఎల్ఎన్ రాజ్ గారి దగ్గర నుంచి ఐ గాట్ ఏ కాల్, ఇలాగా ఒక మూవీ అనుకుంటున్నాం, నువ్వు అయితే ఈ మూవీకి కరెక్ట్గా ఉంటావు అని. ఆయన ప్రతాప్ గారు, మా డైరెక్టర్ ప్రతాప్ గారు, దే ఫెల్ట్ ఇట్ లైక్ దట్. అప్పుడు నాకు చెప్పారు అండ్ దెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్. సో ద సూర్య, ఐఎమ్ ప్లేయింగ్ సూర్య ఇన్ దిస్. సో సూర్యాస్ క్యారెక్టర్ ఇస్ లైక్ సో హైపర్ అండ్ ఎనర్జెటిక్. సో ఫర్ ఎ డెబ్యూటెంట్ అలాంటి క్యారెక్టర్ దొరకడం అన్నది ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ ఫర్ దట్. 4-5 డేస్లో అన్నీ సెట్ అయిపోయాయి అన్నమాట. సో ఆడిషన్ చేసుకున్నారు అండ్ దే లైక్ మీ ఇన్ ద క్యారెక్టర్. సో దెన్ హౌ దట్స్ హౌ లైక్ అశ్విన్ టర్న్ ఇన్ టు సూర్య. సో రియల్ క్యారెక్టర్కి రియల్ క్యారెక్టర్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్లో ఉన్న దానికి నాకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఫర్ ఎన్ యాక్టర్ మనం కాంతి ప్రజెంట్ చేసుకోవడం అన్నది ఇట్స్ ఛాలెంజ్. అండ్ ఆ ఛాలెంజ్ ఐ ఫీల్ లైక్ అలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడే మనలో లైక్ వీల్ నో హౌ గుడ్ వీ కెన్ యాక్ట్. సో ఐ థింక్ ఐ పర్ఫార్మ్ బెటర్ ఇన్ యాజ్ సూర్య. నాకు తెలిసి నేను బాగా చేశాను అనుకుంటున్నాను, బికాస్ మై డైరెక్టర్ ఈస్ సో సాటిస్ఫైడ్ విత్ ఇట్. అండ్ ఈవెన్ ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్లో కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నమాట. సో దట్ సౌండ్స్ రియలీ గుడ్ టు మీ. సో రిద్ధి కుమార్ ఆల్రెడీ నీతో వర్క్ చేసిన అమ్మాయి, ఇంతకుముందుకు ఆల్రెడీ లవర్ అనే మూవీతో అరంగేట్రం జరిగింది. సో తనతో స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది? రిద్ధి కుమార్ షీస్ ఫ్రమ్ పూణే. తను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వీఆర్ లైక్ మోర్ దెన్ కో స్టార్స్, కో యాక్టర్స్, వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో ఇనిషియల్ డేస్లో లైక్ ఫస్ట్ డే నుంచే వీఆర్ వెరీ క్లోజ్. సో ఏంటంటే వీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డేస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇద్దరం కలిసి వర్క్ చేసేవాళ్ళం. డెఫినెట్గా తను చాలా సపోర్ట్ చేసింది అనమాట. వాట్ ఎవర్ లైక్ ఫస్ట్ డే నేను ఫస్ట్ షాట్ కూడా తనతోనే చేశాను.
సో తను ఉండడం వల్ల కూడా నాకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్గా ఉండేదన్నమాట, లైక్ ఏదో ఒక ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యింది. లేదు అంటే యాక్చువల్లీ ఫస్ట్ తనది ఇదే ఫిలిం, సో తర్వాత అది కమిట్ అయింది అనమాట. సో వీ యూస్ టు డిస్కస్ ఓకే సూర్య క్యారెక్టర్కి ఏంటి ఎలా ఉంటుంది, అలాగే అనన్య క్యారెక్టర్కి ఎలా ఉంటుంది. వీ యూస్ టు బీ అనన్య అండ్ సూర్య రేదర్ దెన్ అశ్విన్ అండ్ రిధి. వీ యూస్ టు బీ సూర్య అండ్ అనన్య అనమాట. సో దట్ రియలీ హెల్ప్డ్ us. Let's talk about Pratap garu, director of the movie. Oka teacher ana feeling vastundi director ante ante he ante thanu cheppe stage lo untaru. So eppudanna serious avadam lantivi emana jarigaya? Actually ga meer annattuga he is very good teacher. కానీ నాకు చెప్పాలంటే హీ గేవ్ మీ సో మచ్ కంఫర్ట్, మోర్ దెన్ కమాండింగ్ ఆర్ నా దగ్గర నుంచి ఏదో రాబెట్టుకోవాలి. ఇప్పుడు జనరల్గా అనుకుంటారు డైరెక్టర్ అంటే కమాండ్ చేసి డిమాండ్ చేసి తెచ్చుకుంటారని, ఇట్స్ నాట్ లైక్ ఒక హీ నోస్ హౌ టు డీల్ యాక్టర్ టు గెట్ ద బెస్ట్ ఫ్రమ్ హిమ్. సో తను ఎలా చేసేవాడు అంటే హీ యూజ్ టు కీప్ అస్ ఇన్ లైక్ గుడ్ కంఫర్ట్ జోన్. మేము ఎంత కంఫర్ట్గా ఉంటే అంత మంచి అవుట్పుట్ వస్తుంది, దట్స్ వాట్ హీ బిలీవ్డ్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు సీన్ని అండ్ వాట్స్ ద క్యారెక్టర్ వాట్స్ ద సిచ్యువేషన్. దానివల్ల మాకు ముందు వర్క్షాప్ చేయడం వల్ల ఇట్ బికమ్ సో ఈజీ ఫర్ అస్, అంటే మాకేమీ కొత్తగా అనిపించేది కాదనమాట. సో డెఫినెట్గా తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు యాజ్ అ డైరెక్టర్. తన వల్ల ఇప్పుడు రేపు పొద్దున సూర్య క్యారెక్టర్ గురించి మంచిగా మాట్లాడారంటే దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. బాగా రాసుకున్నారు అండ్ అలాగే బాగా ప్రెజెంట్ చేయించుకున్నారు. మొత్తం ఓవరాల్ షూటింగ్ లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి ఎవ్రీడే. ఓకే ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రిధి నన్ను ఇది చూసాక కొడుతుందేమో. సో ఫస్ట్ డే షూట్ లో ఏంటంటే రిధి షుడ్ డ్రైవ్ ఏ వెహికల్, బైక్ డ్రైవ్ చేయాలి. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ స్కూటీ లాంటిది. సో తను వెనకాల నేను ఎక్కి ఐ డోంట్ నో, నాకు అప్పటివరకు తెలియదు అనమాట, షార్ట్ రెడీ అన్నీ ఓకే అన్నారు. సో యాక్షన్ చెప్పిన వెంటనే వీ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ అండ్ షీ హాస్ టు గో, వెళ్ళాలన్నమాట. అయితే నేను అయిపోయింది ఇలా వెళ్తుంది, ఐ డోంట్ నో తనకి వెహికల్ రాదంట, ఎవరికి చెప్పలేదు సరిగ్గా రాదు, బిగినర్ రా కొంచెం ఉంటే సెట్లోకి వెళ్ళిపోయింది అనమాట జనాల మీదకి. అందరు క్లాప్స్ కొడుతున్నారు, టేక్ ఓకే అయిపోయింది, ఆపట్లేదు. సో షీఈస్ గోయింగ్ సార్ అప్పుడు రియలైజ్ అయ్యి దెన్ ఐ స్టాప్ ఇట్. సో అందరు ఇట్ వాస్ రియలీ ఫన్నీ. ఓకే నీకు తర్వాత తెలిసింది కదా భయపడ్డావా అమ్మో డ్రైవింగ్ రాదా కింద చెప్పా. నెక్స్ట్ టైం ఇంకో రెండు షార్ట్స్ ఉన్నాయి అన్నమాట స్కూటీ మీద లైక్ బైక్ మీద. దెన్ ఐ టోల్డ్ ఇదిగో నీకు రాకపోతే చెప్పు ఇండికేట్ చేయి, దెన్ ఐ విల్ స్టాప్ ఇట్, కరెంట్ ఇంకో టేక్ చేద్దాం, కానీ రిస్క్ తీసుకోవద్దు బికాస్ ఐఎమ్ సిట్టింగ్ బ్యాక్ సైడ్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో చూస్తే రిధి షాక్ అవుతుందా లేదంటే కొట్టేస్తుందా? అదే ఇప్పుడు పూణే నుంచి వచ్చేస్తుంది, నాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఓవరాల్ షూటింగ్ అంతా ఫనీ ఫనీగా జరిగింది. ఓకే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఏమన్నారు? నాకు అసలు ఆఫర్ రావడానికి మెయిన్ రీజన్ కూడా మా మామయ్య గారు, సో మార్థాండ్ వెంకటేష్ గారు. సో మా ఫ్యామిలీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది అనమాట. తాత కేఏ మార్థాండ్ గారు హీస్ ఎడిటర్, సో తర్వాత మామయ్య, దాని ముందు బిఏ సుబ్బారావు గారు ప్రొడ్యూసర్. సో నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కూడా వాళ్ళ వల్లే అనమాట. సో డాడ్ వచ్చి హీస్ ఎ సైంటిస్ట్ ఇన్ ఇస్రో. సో అందుకనే నా చైల్డ్హుడ్ అంతా నేను శ్రీహరికోటలో ఉండేవాడిని. ఇట్ ఈస్ ఎ టౌన్షిప్, సో ఇట్స్ అ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ అంటే అందరు డిఫరెంట్ కల్చర్స్తో పెరిగాను అనమాట. సో హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాడిని. సో నాకు ఈ ఆఫర్ ఇనిషియల్గా ఏంటంటే ఇఫ్ యూ థింక్ ఇప్పుడు ఒక సైంటిస్ట్ వాళ్ళ సన్ అంటే ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇన్ టు ఇండస్ట్రీ, నో పీపుల్ హ్యావ్ దట్. సో నాకు అసలు ఫుల్ సపోర్ట్ ఉండేది అనమాట ఇంటి నుంచి, సో డాడీ కానీ మమ్మీ కానీ. సో నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ బికాస్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. సో నేను ఫస్ట్ మా పెద్దమ్మతో షేర్ చేసుకున్నాను, అంటే పెద్దమ్మనే కాంటాక్ట్ చేశారు కేఎల్ఎన్ రాజు గారు. సో ఎప్పుడైతే ఓకే అయిందో లైక్ మా మమ్ అండ్ డాడ్ ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ. యా యా. సో మొత్తం ఫుల్ కాంపిటీషన్ ఉన్న టైం ఇది ఇండస్ట్రీలో. ఎస్ ఓకే ఆఫ్టర్ 5 ఇయర్స్ నువ్వు ఎవరితో కాంపిటీషన్గా ఉంటావు అని నువ్వు అనుకుంటున్నావు? అంటే మోర్ దెన్ ఏ కాంపిటీషన్, ఎవ్రీ మూవీ ఐ వాచ్, నేను ఇప్పుడు వచ్చిన మూవీస్ కానీ ఏవి కానీ ఏవి చూసినప్పుడు కూడా సమ్మన్ ఈస్ పర్ఫార్మింగ్ రియల్లీ గుడ్, ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. బాగా చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళని కాంపిటీషన్ దానికన్నా ఐ ఫీల్ లైక్ అబ్బా మనం కూడా ఇలా చేయాలి అన్న చిన్న చిన్న మోటివేషన్ వస్తుంది అనమాట. దట్స్ ఆల్ లైక్ ఇప్పుడు విజయ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, నాగ చైతన్య గారు కానీ ఎవరు కానీ. సో నాకు కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఓకే ద హౌ హార్డ్ దే ఆర్ వర్కింగ్,
ఎంత ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అదర్ థింగ్, ఇట్స్ అబౌట్ ప్యాషన్. సో సో అదంతా నీకు హెల్ప్ అయిందా? డెఫినెట్గా డెఫినెట్గా చెప్తున్నాను కదా, చిన్నప్పుడు నేను తమ్ముడు మూవీకి వెళ్ళినప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు లైక్ ఐ వాచ్డ్ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీద కార్స్ ఎక్కించుకోవడం అండ్ హౌ ఇన్వాల్వ్ హీస్ ఇన్ టు ద క్యారెక్టర్. సో అవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉంటే లైక్ ఎంత వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా లైక్ దే ఆర్ క్యారింగ్ దట్ టిల్ టుడే. ఫస్ట్ బిగినింగ్లో ఎలా ఉన్నారో నవ్ ఆల్సో దే ఆర్ లైక్ దట్. So, అలాంటి యాక్షన్ సీన్స్ ఏమైనా చేస్తావా ఈ మూవీలో? ఈ మూవీలో యా, యు హావ్, యు విల్ హావ్ లైక్ డిసెంబర్ 14 మీరు చూడొచ్చు. వి హావ్ టూ యాక్షన్ సీక్వెన్సెస్. సో యా, ఈవెన్ ట్రైలర్ లో కూడా మీరు చూసుంటారు లైక్ యా. అది సో ఇట్ సీమ్స్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచి కూడా, రైట్ ఫ్రమ్ బిగినింగ్ చెప్పండి. మోర్ దన్ ఎ ఫ్యాన్, హి ఇస్ లైక్ ఇన్స్పిరేషన్ టు మీ. అలాగే ప్రభాస్ అన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట, ద వే హి ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్. ఒక మూవీ నచ్చింది అంటే దట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ థీమ్. సో దాంట్లో బేసిక్గా నన్ను ఇన్స్పైర్ చేసింది ఫ్యూ పీపుల్. టైటిల్ అనగనగా ఓ ప్రేమ కథ, కింద ఒక సబ్ టైటిల్ కూడా ఉంటుంది, వాట్ ఈస్ దాట్? టచ్ చేస్తాను మెమరీ. ఇప్పుడు ఇఫ్ యు సీ, ఈ లవ్ అన్నది ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్, టూ పర్సన్స్. సో లవ్ని దట్స్ వాట్ క్యాప్షన్ ద్వారా ప్రతాప్ చాలా కన్వే చేస్తున్నాడు అనమాట. ఇట్ రిలేటెడ్ టు టూ పర్సన్స్. సో టచ్ ద్వారా హౌ వి యునో ప్రెజెంట్ అవర్ హౌ వి షో అవర్ లవ్, అలాగే మన సెన్సెస్ మిగతా సెన్సెస్ ద్వారా హౌ వి షో అవర్ లవ్. సో అవి ఎంత ఇంపార్టెంట్ ఒక లవ్కి అన్నది వీఆర్ ప్రెసెంటింగ్ ఇట్. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నార్మల్ రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఇట్ హ్యాస్ ఎ గుడ్ ప్రాపర్ ఎలిమెంట్ అనమాట. సో డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. సో రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటాయా మూవీలో? యా, ఐ మీన్ లైక్ రొమాంటిక్ సీన్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు జనరలీ ఇఫ్ టూ పీపుల్ ఆర్ ఇన్ లవ్ దే విల్ హ్యావ్ దట్ యునో రొమాంటిక్ థింగ్ టువర్డ్స్ అదర్ పర్సన్. సో దట్ విల్ బి డెఫినెట్లీ దేర్, ఉంటుంది, చాలా ఉన్నాయి. సో ఏ జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఈ మూవీని చూడడానికి ఇష్టపడతారు? డెఫినెట్గా అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్కి నచ్చుతుంది. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు లవ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ బిట్వీన్ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యనే కాదు, ఒక పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య, ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్స్కి మధ్య. సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ మధ్య ఉండేది. లవ్ లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పీపుల్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్కి ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్. ఎందుకంటే ఒక ట్రూ అంటే లవ్ అంటే ఏంటి అన్నది అంటే ప్రతాప్ ఈ మూవీ ద్వారా కన్వే చేస్తున్నాడు అనమాట. హీ వాంటెడ్ టు సే టు పీపుల్. ఎస్. సో ఇన్ని ప్రేమ కథలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీలో అయినా సరే, సో ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి? వై వీ షుడ్ వాచ్ దిస్ మూవీ? ఇప్పుడు అన్ని లవ్ స్టోరీస్ లాంటిది కాదు. ఇట్స్ అనగనగా ఓ ప్రేమ కథ అన్నది ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఆఫ్ సూర్య. సూర్య అన్న క్యారెక్టర్, సో తన లవ్ని లైక్ లవ్ హౌ పవర్ఫుల్ ద లవ్ ఇస్ అన్నది త్రూ సూర్య విఆర్ కన్వే. సో నిజంగా మనం ఒకరిని లవ్ చేస్తున్నామంటే టు వాట్ ఎక్స్టెంట్ వీ విల్ గో, లైక్ అది ఎంత పవర్ఫుల్, దాన్ని లవ్ వల్ల మనం ఎన్ని గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో హౌ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ గుడ్ పాజిటివ్ వే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ కూడా ఇస్తుంది అన్నమాట, లైక్ హౌ వీ షుడ్ బీ అన్నది. ఇప్పుడు నవ్ ఎడైస్ మెనీ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ లవ్. సో అసలు యాక్చువల్గా లవ్ అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రాపర్గా కన్వే చేయాలి కదా. సో దట్స్ హౌ హీ డెల్ట్ అంటే ఆ పాయింట్ని మంచిగా తీసుకొని చేశారనమాట. యా, స్క్రిప్ట్ బాగా రాసుకుని, దట్స్ వాట్ ఫస్ట్ నేను విన్ వెంటనే ఐ లవ్డ్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ ఐ కమిటెడ్ టు ఇట్. సో విరాజ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నది ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి వచ్చే డౌట్. సో దానికి మీ సమాధానం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ అయితే లేదండి, బట్ లైక్ చిన్నప్పటి నుంచి క్రషెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, బయట జనాల గురించి అడగలేం కానీ ఈ సెలబ్రిటీ క్రష్ ఎవరైనా ఉన్నారా? సెలబ్రిటీ క్రషెస్ అంటే ఐ లైక్ అనుష్క గారు చాలా ఇష్టం అండి. నార్త్ సైడ్ చూసుకుంటే ఐ లైక్ దీపిక పడుకోన్. సో మొత్తం మూవీలో ఓవరాల్గా లొకేషన్స్లో ఎక్కడెక్కడ షూట్ చేస్తారు మీరు? ఫస్ట్ షెడ్యూల్ వచ్చి ఇక్కడ మన హైదరాబాద్లోనే జరిగిందండి, అండ్ దెన్ వీ షాట్ ఇన్ వైజాగ్, తర్వాత మలేషియాలో షూట్ చేసాం, మలేషియా అండ్ లంకావి. సాంగ్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ విన్నాను, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ నైస్. సో మీ ఫేవరెట్ లైన్ ఇది? ఐ లైక్ ఎవ్రీ సాంగ్ అండి, ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి.
బికాస్ నేను దానికి డ్యాన్స్ చేశాను, నేను ఫస్ట్ నుంచి వింటూ ఉన్నాను. సో నా ఫేవరెట్ దాంట్లో ది బెస్ట్ వచ్చి వదిలి వెళ్ళలేక సాంగ్ వచ్చి మై ఫేవరెట్ బికాస్ ఐ లైక్ మెలోడీస్. సో నాకు వదిలి వెళ్ళలేక సాంగ్ ఇట్స్ మై ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. యా. సో ఓవరాల్ మూవీ మొత్తం మీకు బాగా అనిపించిందా? యా యా డెఫినెట్గా I loved it. ఏదన్నా అన్సాటిస్ఫైడ్ అలా ఏమైనా ఉందా? యాజ్ అన్ యాక్టర్ నాకేంటంటే ఏది చూసుకున్నా సరే ఇంకా బాగా చేయాలి, అంటే లైక్ ఈ సీన్ ఇంకోసారి బాగా చేసి ఇంకోసారి చేస్తుంటే బాగుండేది అని అలా ఏమైనా అనిపించిందా? నాకు ఎప్పుడైనా సెట్లో ఒకసారి ఇఫ్ ఐ ఫీల్ లైక్ దట్ అండ్ నేను వెళ్ళి అడిగా, అంటే కొత్తగా కాబట్టి మేబీ నేను ప్రతాప్ని అడిగేవాడిని, ప్రతాప్ మళ్ళీ చేయను ఈజ్ అట్ ఓకే అది ఇది అని. సో హీ సెడ్ See, I'm satisfied. Neen raaskuna. So this my, you know, you presented very nice. So neen adi tappai unte nenu okay chesevaandi. So don't worry about it anje pevada. So ala confidence icche vallanamata. Yeah, yeah, yeah. Yes, now we have to talk about the producer, okay? Endukante ee movie director nunchi bayitiki vachesindi, producer chethiloki vachesindi. Avunandi. Alani kada first nunchi andi maa producer KLN Raj garu. Like aina pedda financier andi. Amma nanna tammula amma అశోక్ చాలా చేశారు. సో పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఆయన ఒక ఫైనాన్షియర్గా నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారుతున్నారంటే యూ షుడ్ నో లైక్ ఎంత కేర్ తీసుకుంటారు అన్నది. సో ఈ మూవీకి అలాగే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ లవ్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చి ఒక కొత్త అతనైన ప్రతాప్ కొత్త అతను అప్పటి వరకు ఏం చేయలేదు. సో ఇది ఫస్ట్ మూవీ. సో కొత్త అతనైనా స్క్రిప్ట్ మీద బిలీఫ్ ఉంచి ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికినప్పుడు ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్. సో ఆయన అలాగే చూసిన ఆ సూర్య క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను ద వే ఐఎమ్ ప్రెజెంటింగ్ హీ లైక్ డిట్ అని ఒప్పుకున్నారు. అంతే తప్ప లైక్ ఇలా ఉండాలి అంటే హీఈస్ నాట్ లైక్ ఇలా ఉంటే ఆడుతుంది ఇలా ఉంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ లేవన్నమాట. హీ జస్ట్ లవ్డ్ ఇట్, హీ తనకి నచ్చింది. సో మంచి వర్క్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. దట్స్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ దట్ తను ఆయనే మనకి మంచి పెద్ద ఎసెట్ అండి ఈ మూవీకి. సో కేలన్ రాజ్ గారి వల్లే ఈ మూవీ ఈరోజు రిలీజ్ అవుతుంది అనమాట. సో వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఐ హర్డ్ దట్ మొత్తం మూవీ ఎవరైతే క్రూ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా డెబ్యూ మూవీ, ఈవెన్ మ్యూజిక్ కూడా. అవునండి, కేసీ అంజన్ లైక్ హీస్ అసోసియేట్ ఆఫ్ ఏఆర్ రహమాన్ అనమాట. సో హీ వర్క్ ఫర్ మెనీ ఫిలిమ్స్, ఇప్పుడు ఉన్న రోబో అన్నిటికీ వర్క్ చేశారనమాట. సో యు నో హౌ ఏఆర్ రహమాన్ ఇస్. సో ఈ మన మూవీకి కూడా హీ గేవ్ ఏ సూపర్ ఆల్బమ్, నా డెబ్యూ ఆల్బమ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ సో మచ్ దట్ అంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. సో ప్రతి సాంగ్లో ఒక చిన్న ఎనర్జీ ఉంటుందండి, లైక్ ఇట్ విల్ ప్రెజెంట్ ఇట్ హ్యాస్ ఎ స్టోరీ. సో ఆ మ్యూజిక్లో కూడా స్టోరీ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈ మూవీకి శ్రీమణి గారు లిరిక్స్ రాశారనమాట ఫర్ ఎవ్రీ సాంగ్. They are also very fantastic, like baagunnayi, pedda singers andaru paadaru. So I'm really happy with the music. First movie meeru cheyabothunnaru annapudu koncham pedda star casting unte baagundedi ani prathi okkariki anipistundi, but debut prathi okkaru kuda kotta vaallu ane sariki koncham experimental ga em anipinchaleda? Ala ledandi, ippudu mana movie lo Kasi Vishwanath garu na father kinda chesaru, alage Anish garu riddhi Ananya's father kinda chesaru. సో ఇంకా అలాగే చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారండి. వేణు అన్న లైక్ నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అనమాట. సో ఈ మూవీకి వచ్చేసరికి వేణు అన్నని నేను బయట అన్న అని పిలుస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి యాజ్ ఏ నాకు ఫ్రెండ్ కింద చేశాడు అనమాట. సో ఐ హ్యావ్ టు కాల్ రే అది ఇది అని. సో ఐ ఫెల్ట్ ఇట్ ఇల్ ఆక్వర్డ్, అంటే ఎలాగా. సో కాశీ గారు కూడా నాకు బాగా తెలుసు, కాశీ విశ్వనాథ్ గారు. సో ఆయన నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు అనమాట. ఈజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్. అలాగే అనీష్ గారు. సో వీళ్ళందరూ నాకు బయట తెలుసు. సో బయట తెలిసినప్పుడు నేను వచ్చి వేరేలాగా యాక్ట్ చేయాలి అంటే ఐ ఫెల్ట్ ఇట్ ఆక్వర్డ్ ఫస్ట్లో. బట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను యాక్ట్ చేయడం, యాజ్ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, నాకు దట్ సపోర్ట్ దే గేవ్ మీ దట్ హెల్ప్ మీ అలాట్. దానివల్ల నాకు ఇంకా నేను ఐ క్యాన్ పర్ఫామ్ బెటర్. సో నా బెస్ట్ ఇవ్వగలిగాను అనమాట. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దట్. రిలీజ్ రోజు ఎలా ఉంటుంది మీ డే? ఏమండి, ఇప్పుడైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అసలు నాకు ఎలా ఫీల్ అవ్వాలి కూడా తెలియట్లేదు. బికాస్ ఐ విల్ వాచ్ మై సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. దట్స్ మై డ్రీమ్, ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఆబ్వియస్లీ ఐ విల్ బీ సో ఎక్సైటెడ్. ఎవరితో కలిసి చూస్తారు మూవీ? డెఫినెట్గా మా ఫ్యామిలీతో అండి, ఫ్యామిలీతో అండ్ మై టీమ్. సో అలా రియాక్షన్స్ ఎలా ఉండబోతాయి అని మీకు అనిపిస్తుంది? ఐ థింక్ దే విల్ రియాక్ట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఐ విష్ ఫర్ దట్. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్లీ ఇంకా ఎవరు చూడలేదండి మూవీ. సో మెయిన్ ప్రొడ్యూసర్ గారు మేము చూసాం తప్ప మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూడలేదన్నమాట.
సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ వాళ్ళ రెస్పాన్స్ కోసం. సో ట్రైలర్ అయితే చాలా మంది చూసే ఉంటారు కదా, నీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని ఎవరు ఇచ్చారు? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చి నాకు మా పెద్ద మామయ్య ఇచ్చారండి, నా మా మామయ్య మార్థాండ్ వెంకటేష్ గారు. సో ఆయన ఎడిటర్ ఈస్ లైక్ మెయిన్ క్రిటిక్ ఫర్ ఎ ఫిల్మ్. సో ఆయన ఫస్ట్ ఆడియన్, సో ఆయనే ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ చూసినప్పుడు నాకు ఫస్ట్ షెడ్యూల్ అయినప్పుడే నాకు కొంచెం టెన్షన్గా ఉండేది అనమాట. అంటే మామయ్య కదా, చిన్నప్పుడు నేను చూస్తున్నారు, అసలు నేను ఎలా పర్ఫామ్ చేస్తాను, నా ఎప్పుడు బయట తప్ప నేను ఎలా చేస్తాను అనేది ఆయనకు తెలీదు. సో ఆఫ్టర్ వాచింగ్ హీ జస్ట్ డోన్ మీ లైక్ బాగా చేసాము అన్నట్టుగా చిన్న ఎక్కువ మాట్లాడరండి, అలా చిన్న స్మైల్ ఇచ్చి ఐఎమ్ హ్యాపీ అన్నారు. సో దట్ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. యా, దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. మా మమ్మీ వాళ్ళైతే ఏ ఫైట్లన్నీ బాగా చేసావురా అది ఇది అన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో 14th మూవీ రిలీజ్ అవబోతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు, నేనైతే ఫస్ట్ డే చూసేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఎవరు వెనకకి వెళ్తారు, నో బడీ కదా. సో నేనైతే చూసేస్తాను. మీరు ప్రేక్షకులకు ఏమని చెప్పాలనుకుంటున్నారు? హాయ్ అండి, నా పేరు విరాజ్ అశ్విన్. నేను సూర్యగా మీ ముందుకు రాబోతున్నాను ఈ December 14th నా మూవీ అనగనగా ఓ ప్రేమ కథతో. సో అది నా ఫేవరెట్ మూవీ అండి. సో డెఫినెట్గా మీకు కూడా అది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇట్స్ ఎ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అందరు కలిసి చూడాల్సిన మూవీ అండి. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.